ఇక్కడ రాష్ట్ర నాయకులందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందనే ధీమాలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే రేపు కాంగ్రెస్ పెట్టబోయే మీటింగ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు, ప్యానల్లో ఉన్న అందరికీ, యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపు తుక్కుగూడలో మీటింగ్ పెడుతుంది అని అంటే సరే, వాళ్ళకు ఒక సెంటిమెంట్ అనేది దానికోసం పెడుతుంది. కానీ గతంలో ఏదైతే అక్కడ సెంటిమెంట్ పెట్టి వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి అధిష్టానాన్ని తీసుకొచ్చి ఏదైతే అధిష్టానంతో అబద్ధపు హామీలు ఇప్పించారో ఇప్పుడు ప్రజలకు గుర్తుకు లేదా? ఆ రోజంటే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొచ్చు. రేపు సోనియా గాంధీ వచ్చింది, సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పిండు, ఢిల్లీ నుంచి అధిష్టానం వచ్చి మనకు హామీలు ఇచ్చింది, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఎట్లయినా తెలంగాణలో వీళ్ళు ఎట్లయినా ఐక్యంగా ఉండరు కాబట్టి కనీసం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మాటక ఒకవేళ ఆలోచన చేసి ప్రజలు ఒక మోసంతోటి మోసపోయి ఓట్లేసినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేపు మళ్ళీ అదే మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులండి. ఎన్నిసార్లు చెప్పిన అబద్ధం 10 సార్లు చెప్తే వాళ్ళు కూడా అర్థం కాదా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రైతు, మేము రైతుల ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు చెప్పినది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను మొదటి సంతకము 2 లక్షల రుణమాఫీ, 15 మా ప్రభుత్వం వస్తే, మీ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు రైతులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఎలక్షన్ల తర్వాత 9వ తారీఖు మా ప్రభుత్వం వస్తుంది, మేము 15,000 రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఆ రైతు బంధును, రైతు భరోసాను ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడో 2 ఎకరాలకు 3 ఎకరాలకు తప్ప అంతకుమించి ఇచ్చింది లేదు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం సమాధానం చెప్తారండి? ఇంకో విధంగా వాళ్ళు చెప్పిన చాలా అనేక ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, వృద్ధులకు, వితంతువులకు 2,000, బీఆర్ఎస్ ప్రభుత్వం 2,000 ఇస్తుంది, మేము 4,000 ఇస్తాము, ఇంట్లో ఒక్కరికే ఇస్తుంది, కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నారు, మేము ఇద్దరికి ఇస్తాము అని చెప్పేసి అనేక అమలు కానీ హామీలు, 200 రూపాయలు, 200 యూనిట్లు గృహాలకు ఉచిత విద్యుత్ అని చెప్పేసి, 500 రూపాయలు రైతులకు మద్దతు ధర అని చెప్పేసి, గ్యాస్ బండా 500 రూపాయలకే గ్యాస్ బండా అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ వచ్చినాయా? వీళ్ళందరూ మర్చిపోయారా? ఈ ప్రజలకు గుర్తుకు లేదా? వీళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు? తుక్కుగూడలో మేము సభ పెట్టి మాకు మేము గొప్పగా చెప్పుకుందాం, చాటు చెప్పుకుందామని చెప్పి అధిష్టానం ముందట ఏదో చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం కోసమే అధిష్టానాన్ని పిలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కానీ వాళ్ళకి వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు 1st ప్లేసు, 2nd ప్లేసు, 3rd ప్లేసు అని చెప్తున్నారు. వాళ్ళకి అభ్యర్థులే లేరు కదండి. వాళ్ళ పార్టీలో వాళ్ళ క్యాండిడేట్లు నిలబెడితే ఓట్లు వేయరన్న ఉద్దేశంతో పక్క పార్టీల నుంచి వాళ్ళను భయపెట్టి బతిలాడి నయానో భయానో వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళకి ఏ విధంగానైతే వాళ్ళకు నచ్చ చెప్తున్నారా, ఎన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారా, బతిలాడుకోను అభ్యర్థులను పక్క పార్టీలో, మా పార్టీలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి తీసుకొని అభ్యర్థులు ప్రకటించుకుంటారు. నిజంగా మీ పార్టీలో 10 సంవత్సరాలు వాస్తవానికి మీకు మీ పార్టీ ప్రభుత్వంలో లేదు, మీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మీ నాయకులు ఇచ్చుకోండి, మీ పార్టీని భుజాలకు ఎత్తుకొని 10 సంవత్సరాలు మోసిన వాళ్ళకి ఇచ్చుకోండి, మా పార్టీలో వచ్చిన ఉన్నోళ్ళని మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాస్తవానికి ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంజిత్ రెడ్డి గారు, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు, ఈ నిన్నగాక మొన్న వరంగల్ నుంచి కడియం కావ్య గారు, ఎక్కడ చూసినా కూడా అనేక విధాలుగా ఏ నియోజకవర్గం చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి అభ్యర్థులు లేక మా పార్టీల నుంచి మా పార్టీ అభ్యర్థులకు ఖచ్చితంగా ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించారు, ప్రజలతో మమేకమై ఉన్నారు. ఈ అభ్యర్థులను పెడితే ఖచ్చితంగా ఓట్లు పడతాయి, 4 సీట్లు వస్తాయన్న వాళ్ళ దురాశతోటి, దుర్బుద్ధితోటి మాత్రమే కాంగ్రెస్ బీజేపీ చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి వాళ్ళ అభ్యర్థులను మా దగ్గర నుంచి తీసుకొని ఓట్ల కోసం వాళ్ళు ప్రజల వద్దకు పోతారు. నిజంగా మీ ప్రభుత్వం మీద, 100 రోజుల మీ ప్రభుత్వ పాలన మీద మీకు నమ్మకం ఉంటే 10 సంవత్సరాల్లో మీ పార్టీలో పనిచేసిన నాయకులకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈరోజు మీకు అభ్యర్థులు లేరు, మీ ఉన్న అభ్యర్థులు పెడితే కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, వాళ్ళు కాంగ్రెస్ పేరు చెప్తేనే స్కామ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఎట్లయినా ఏ అభ్యర్థిని పెట్టినా ఓడగొడతారు తెలంగాణ ప్రజలు. వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి మా పార్టీ అభ్యర్థులను నిలబెడితే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేశారు కాబట్టి వీళ్ళకు 4 ఓట్లు పడతాయి,
మాకు నాలుగు సీట్లు వస్తాయి అనుకుంటారు కానీ ఫస్ట్ ప్లేస్కు సెకండ్ ప్లేస్కు వీళ్ళిద్దరు కొట్లాడవలసిందే కానీ మాకు ఖచ్చితంగా మాకు 12 సీట్లు 14 సీట్లు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది 100% 100% వీళ్ళిద్దరు ఫస్ట్ ప్లేస్ లో మేము ఉంటాం సెకండ్ థర్డ్ వీళ్ళు కొట్లాడుకోవాల్సింది ఫస్ట్ సెకండ్ అయితే బీజేపీ కాంగ్రెస్ పోరాడుతుంది జీరో కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది జీరో ఎట్లా అవుతుంది అన్న అసలు మీకు అభ్యర్థులు లేరు కదన్న నీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు చెప్పు ఫస్ట్ మీరు కడియం కావ్యం అంతగానం బదిలాడుకోవాల్సిన అవసరం ఉన్నదా దానం నాగేంద్ర బొంతు రామ్మోహన్ ను తీసుకున్నారు ఆయనకు ఆయనను మోసం చేశారు ఆయనను మోసం చేశారు ఎక్కడ మీకు ఎక్కడ ఉన్నారు వ్యక్తిని పెట్టి ఎస్సీ రిజర్వ్ సీట్ లో ఎస్సీలకు ఘోరమైన అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అవును క్లాసిఫికేషన్ అన్నం మేము తెలంగాణలో ఓట్ల ఎలక్షన్ ముందు ముస్లిం కుటుంబం చెందిన వ్యక్తి ఆమె ఎస్సీ ఇప్పుడు అంటే ఆమె క్రైస్తవంగా మారింది అంటారు క్రైస్తవం నుంచి మళ్ళీ ముస్లిం పెళ్లి చేసుకుంది అంటే ప్రభావం ఎట్లుంటారో జనరల్ తెలుసు కాదు టెక్నికల్ గా కాదు టెక్నికల్ గా పబ్లిక్ తెలుసు రేపు రేపు ఆ కావ్య ఏ మతంలో ఉంటుంది అనేది పబ్లిక్ తెలుసు ఇప్పుడు కడియం సార్ రామరెడ్డి గారు చెప్పినట్టు కడియం కావ్య గారిని కడియం శ్రీహరి అనేట ఆయన ఒక దళితుడు దళితు అనే ముసుగు వేసుకున్న ఒక మోసకారి దళితులను మోసం చేసే మోసకారి గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అవకాశాలు ఆయనకు మా పార్టీలకు వచ్చినాక కూడా ఆయనకు రాని అవకాశాలు లేవు ఆయనకు లేని పదవి లేదు అన్ని పదవులను మా పార్టీలో ఉండి మా పార్టీలో ఉన్న అభ్యర్థులందరినీ పక్కకు పోయడం కోసం ప్రయత్నం చేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత అభ్యర్థిని మా నాయకుడిని బతిలాడుకొని మా బిడ్డను మాకు అభ్యర్థిగా ప్రకటించమని చెప్పి ప్రకటించిన తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారి శంకర చేరారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే క్వశ్చన్ అది కాదన్న క్వశ్చన్ మళ్ళీ అడగరా మీరు ఏదైతే దళిత ముసుగులో మోసకారి అంటున్నారు దాని గురించి కూడా దళితులు చెప్తా చెప్తా వినండి వినండి ఇప్పుడు దళితం ఇప్పుడు అభ్యర్థిత్వం అడిగి తీసుకొని ఆ టైంలో అది తప్ప కదా ఇప్పుడు దళిత ముసుగులో అని అంటే ఆయన 40 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు ఉంది అనేక పార్టీలు టీడీపీలో కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు ఈరోజు కాంగ్రెస్లో కావచ్చు ఆయనకు సరే ఒకవేళ ఆయన దళితుడు అని అనుకున్నా కూడా మాదిగ ఉపకులానికి సంబంధించిన బైండ్ల కులం సంబంధించిన నాయకుడు ఆయనకు దళితులలో 59 ఉపకులాలు ఉంటాయి ఎస్సీ 59 ఉపకులాలు ఉంటాయి ఆయన ఈ 35 సంవత్సరాల కాలంలో ఆయన ఏ రోజు కూడా ఆయన కనీసం ఆయన పుట్టి పెరిగిన బైండ్ల కులంలో కూడా ఎంతమందిని ఆయన పైకి లేపగలిగిండు ఎందరికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వగలిగిండు ఈరోజు మేడం ఇంకొక విషయం ఏంటంటే 30 సంవత్సరాలలో ఆయనకు 30 సంవత్సరాలలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన దళితులలో ఉన్న ఎస్సీ 59 ఉపకులాల నుంచి కూడా ఆయన ఒక్క జెడ్పీటీసీని కానీ ఎంపీటీసీని కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని తయారు చేసుకోలేకపోయిన ఒక నాయకుని తయారు చేసుకోవాలి ఒక దళిత ముసుకేసుకుంటే ఒక దళితుని కూడా ఒక ఆయన తయారు చేసుకోవచ్చు కదా అదే 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన బిడ్డకు మాత్రమే ఒక అభ్యర్థిగా తీసుకొచ్చి నాయకుడిని తయారు చేస్తుండు మరి నేను దళితుణ్ణి నాకు రిజర్వేషన్ కావాలని చెప్పి అంటుండే మరి నీ బిడ్డకు కావాలా రిజర్వేషన్ నీ బిడ్డ నిజంగా చెప్పాలంటే బిడ్డ ఆంధ్ర బాపట్ల ఆయనను ఎండి నజీర్ను ముస్లిం సోదరుని వేసుకుంది మళ్ళీ నీకు కావాల్సింది నీకు పెళ్లి చేసుకోవడం కోసం ముస్లిం సోదరుని వేసుకుంది రిజర్వేషన్ కోసం మాత్రం ఎస్సీ రిజర్వేషన్ కావాలి మళ్ళీ ప్రాంతానికి వచ్చేసరికి మీది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ చేయించారు సంతోషం షర్మిలతో మాట్లాడి ఆంధ్రలో టికెట్ ఇప్పించండి ఆంధ్రలో టికెట్ ఇప్పించండి మీరు తెలంగాణ ఇప్పించారండి అదే కడియం శ్రీహరి గారికి మొన్న ఎమ్మెల్యే టికెట్ మీరు ఇచ్చారు ఆయన గెలిచారు మళ్ళీ అదే కూతురు ఆయన కూతురుకే ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ మీ పార్టీ నుంచి పక్క పార్టీలకు వెళ్ళేటప్పుడు మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి దళిత ముసుగులు మోసగారు ఇవన్నీ గుర్తొస్తున్నాయి సరే నెక్స్ట్ మాట్లాడు రామ్ గోపాల్ గారు రేపు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో జరగబోయే మీటింగ్లో రాహుల్ గాంధీ